ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశికి చెందిన జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులై ఉంటారు. ముందుగా కనుక మనం గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి సెప్టెంబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతుల కనుక మనం అవలోకనం చేద్దాం. కేతువు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు, అలాగే శని మకరంలో ఆయన వక్రగతిని పొందాడు, అలాగే గురుడు కుంభంలో ఆయన కూడా వక్రగతిని పొందాడు, అలాగే వృషభంలో రాహు సంచరిస్తున్నాడు, అలాగే సింహంలో రవికుజులు ఉన్నారు, అలాగే కన్యలో బుధ శుక్రులు సంచరిస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి చంద్రుడు మిథున రాశితో ప్రారంభమై మళ్ళీ వచ్చే నెల 1వ తేదీ వరకు ఆయన మిథున రాశి సంచారం చేస్తాడంటే ఈ 12 రాశుల్లో ఆయన సంచారం చేస్తాడు. అలాగే 6వ తారీఖు అంటే సెప్టెంబర్ 6 నుంచి కుజుడు తన ప్లేస్ను మారుతున్నాడు, అలాగే 16 సెప్టెంబర్ నుంచి రవి కూడా తన ప్లేస్ తన రాశిని మారుతాడు, అలాగే 6 సెప్టెంబర్ నుంచి శుక్రుడు కన్య నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తాడు, అలాగే 22 సెప్టెంబర్ నుంచి బుధుడు కన్య నుంచి ఆయన కూడా తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అలాగే వాటి యొక్క దృష్టిని అనుసరించి మరి ఈ మిథున రాశి జాతకులకి వారి యొక్క గోచార ఫలితాలు సెప్టెంబర్ నెలలో ఎలా ఉన్నాయని కనుక మనం ఒకసారి కనుక అవలోకనం చేస్తే ఈ మిథున రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా గతంలో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు మిమ్మల్ని బాధించవు. ఒక్కొక్కటిగా మీకు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గతంలో మీరు అనేక రకాలైన బాధలు పడుతూ ఉండొచ్చు, అందువల్ల ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు రిలీఫ్ రావడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఎక్కువగా రిలీఫ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశి జాతకులకి గురుబలం సంపూర్ణంగా ఉండటం వల్ల చాలా వరకు వాళ్ళు అంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పటికీ చాలా వరకు దాని నుంచి నెట్టుకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరి ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా చాలా వరకు వీళ్ళకి అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వారు ఏ కార్యక్రమం చేపట్టినా అటు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతరత్ర ఏ కార్యక్రమం చేపట్టినా అవన్నీ కూడా ఎక్కువగా సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే చేసే ఉద్యోగాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. మీరు ఉద్యోగం చేస్తుంటే గతంలో మీరు అనేక రకాలైన ఇబ్బందులు పడవచ్చు, మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కానీ మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం మీరు ఇబ్బందులు పడి ఉండవచ్చు. కాకపోతే ఈ సెప్టెంబర్ నెలలో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి, మీ పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది, దానివల్ల మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు మీకు నిజమైన మిత్రులు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళే సహాయ సహకారాలు కూడా మీకు ఎక్కువ లభిస్తాయి, వారి వల్ల కూడా మీరు ఎక్కువగా లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు వ్యాపారాలు చేసిన మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా మీరు నార్మల్గా యావరేజ్గా అయితే మీకు వ్యాపారంలో లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు మీరు ఎక్కువగా ఇంప్రూవ్ అవుతారు, డెఫినెట్గా ఇంప్రూవ్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఈ 4వ స్థానం అంటే రేపు సెప్టెంబరు 6వ తేదీ నుంచి కుజుడు తన స్థానాన్ని మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ తల్లిగారి ఆరోగ్యం ఎవరైతే ఉందో మీ తల్లి తరపు బంధువుల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సెప్టెంబరు 6 నుంచి శుక్రుడు ఆయన కన్యారాశి నుంచి తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన
మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా, ప్రేమ వ్యవహారాలు నడిపే వాళ్ళు ఎవరైనా, వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అవతల వాళ్ళు మీ ఆపోజిట్ సెక్స్ వాళ్ళు మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీకు ఎక్కువగా మిమ్మల్ని ఎక్కువగా సంతృప్తి పరచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పురుషులకైతే స్త్రీ సుఖం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగైతే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, మీకు సంబంధించిన ఆడపిల్లలు, మీ కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 22వ తేదీ నుంచి బుధుడు కూడా ఆయన కన్యారాశి తులారాశి ప్రవేశం చేయటం వల్ల ఖచ్చితంగా మేధస్సు పరంగా లేకపోతే ఇంకా జ్ఞానపరంగా కూడా మీకు ఎక్కువగా లాభాలు కలగడానికి కానీ లేకపోతే ఆర్థిక లావాదేవీల్లో కానీ మీ మాట విషయంలో కానీ అన్నింటిలో కూడా మీకు ఎక్కువగా మీ మాట వేదవాక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా గురుబలం బాగుంది. అయితే శని అష్టమ రాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి జాతకులు మరి ఖచ్చితంగా కూడా గతం నుంచి వాళ్ళు అనేక రకాలుగా అయినా ఇబ్బందులు పడుతున్నారు. పడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మిగతా యొక్క గ్రోచారాన్ని బట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు తగ్గిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గురుబలం వల్ల మీకు ఆర్థిక లాభాలు కానీ లేకపోతే ధనలాభాలు కానీ లేకపోతే మీ సంఘంలో గౌరవం పెరగడం కానీ ఇతరత్రా కానీ అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఎక్కువగా స్త్రీల వల్ల సుఖం కలగడానికి కూడా, పురుషులైతే స్త్రీల వల్ల సుఖం కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శని ప్రభావం వల్ల స్థాన చలనాలు కానీ లేకపోతే ధన నష్టం కానీ అనారోగ్య పరిస్థితులు కానీ కలగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా శనికి సంబంధించిన ఆరాధన మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు మంచి మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి మంచి కాలేజీల్లో కూడా వాళ్ళకి సీట్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి పరిస్థితులన్నీ సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ యోగం కలగడానికి, వివాహ ప్రయత్నాలు ఫలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి మరి రాహు వేయంలో ఉన్నాడు కాబట్టి విదేశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కొన్నాళ్ళ పాటు మీరు ఆ విదేశ ప్రయత్నాలను మీరు ఆప్ చేసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు 2, 6, 13, 15, 20, 21, 22, 23 తేదీలో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలైనా ప్రారంభించు, కొత్త కార్యక్రమాలైనా చేయొచ్చు, కొత్త నిర్ణయాలైనా చేసుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో మాత్రం వజ్జిదుర్ముహూర్తాలను మినహాయించుకుని మీరు కనుక పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా మీ పరిస్థితులన్నీ మీ పనులన్నీ కూడా సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 4, 8, 11, 17, 19, 26 తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త నిర్ణయాలు కానీ చేయొద్దు. ఆయా తేదీల్లో మీరు తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ఖచ్చితంగా విఘ్నేశ్వర ఆరాధన చేసి మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు ఆ పనులు కొంతమేర సానుకూల పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా ఒకసారి బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఖచ్చితంగా కూడా మీరు
ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు శ్రేయస్కరం కాగలదు. అలాగే ఈ రాశి జాతకులు రెండు ఫలితాలను కూడా, అంటే అటు గోచార ఫలితాలను, ఇంటి వ్యక్తిగత జాతక మరిసి ఫలితాలను కూడా బేరీ చేసిన ఆ మేరకు ఉపచారాలు చేయటం అనేది శ్రేయస్కరం కాగలదు. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా శని ఆరాధన చేయండి, నీలాంజన సమవాసం, రవిపుత్రి మాగ్రజం, ఛాయమార్తను సంబోధం, తన నామామి శనేచ్చు అనే మంత్రాన్ని రోజు కూడా క్రమం తప్పకుండా కూడా రోజుకి 19 సార్లు తక్కువ కాకుండా మీరు పఠించండి. శనికి తిలతైలాభిషేకాలు చేయండి. నువ్వులతో, నువ్వులు బెల్లంతో చేసిన చిమినిని కాకులకు కానీ నలకోకలు కానీ పెట్టండి. ముఖ్యంగా అన్నదానాలు చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అందువల్ల అన్నదానాలు చేయండి, మీకు ఎంత దోస్తే అంత, మీకు మీ శక్తి మేర ఎంత వీలైతే అంత. అలాగే ఖచ్చితంగా కూడా పెరుగన్నాను కూడా పేదలకు బడ్జెట్ పెట్టడం వల్ల చాలా వరకు సానుకూలం ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అంగారక జపం చేయడం కూడా చాలా వరకు శ్రేయస్కరం కాగలదు. అంగారకుడికి యొక్క ఆరాధన మీరు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన నిత్యము చేస్తూ ఉండండి. కందుల్ని ప్రతి మంగళవారం నాటి కందుల్ని మీరు దానం చేయండి. దానివల్ల కూడా శుభమైన ఫలితాలు ఉంటాయి. వీటితో పాటు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామివారి యొక్క ఆరాధన మీరు చేయటం వల్ల చాలా వరకు పనులు సానుకూలు పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖ్నుభవంతో నమస్కారం.